नमस्कार श्री सत्य न्यूज़ की स्वागत नैन नारायण रेड्डी कंदुकूरु चंद्रबाबु सभलो जरिगिन दुर्घटन चाला बाधाकरमनि माजी मंत्री रीजनल कोआर्डिनेटर ओंगोलु एम्मेल्ये बालनेनी श्रीनिवास रेड्डी अन्नारु A1 ఫంక్షన్ హాల్లో ఒంగోలు కార్పొరేషన్ ఒంగోలు మండలం సచివాలయ కన్వీనర్ల గ్రామ వార్డు వాలంటీర్ల సమావేశానికి వచ్చిన బాలనేని మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పబ్లిసిటీ స్టెంట్ వల్ల 8 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని అన్నారు. మీటింగుకు పోలీసులు ఇచ్చిన పర్మిషన్ ఒక చోట అయితే మీటింగ్ మరో చోట ఏర్పాటు చేసి ఈ దుర్ఘటనకు కారణమయ్యాడని అన్నారు. పబ్లిసిటీ పిచ్చి వల్ల పుష్కరాల్లో కూడా 24 మంది ప్రాణాలను పోయేలా చేశాడని ఆరోపించారు. కందుకూరు సభలో డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించేందుకు ఇరుకు సందులో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. చనిపోయిన వాళ్ళందరూ కూడా సానుభూతి తెలియజేసుకుంటా ఉన్నాం. ఎప్పుడు కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టి రాజకీయం చేయకూడదు. ఇప్పుడు ఏ పార్టీ అయినా కానీ మరి ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాల్సిన ఉంది మీటింగు. ఏదో ఇరుకు సందులో పెట్టి డ్రోన్ కెమెరా పెట్టి ఎక్కువ పబ్లిక్ వచ్చినట్టు చూపించే దానికోసం ప్రజల్ని పట్టం పెట్టుకోవటం నిజంగా చాలా దారుణమైన విషయం. ఎప్పుడు కూడా పబ్లిసిటీ గురించి ఆలోచిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే గతంలో పుష్కరాలకు అప్పుడు కూడా 29 బలి తీసుకున్నాడు. అండ్ ఆ పుష్కరాలప్పుడు కూడా చాలా మరి ఆయన పబ్లిసిటీ కోసం ఆయన డాక్యుమెంటరీ ఫిల్మ్ చేసి దానికోసం ప్రజల్ని బలి తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. మరి రాజకీయ నాయకుడిగా ఇది ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పాదయాత్రలు చేశాడు, ఎన్నో మీటింగ్లు పెట్టారు, ఎక్కడ కూడా ఇట్లాంటి సంఘటనలు అనేది చోటు చేసుకోలేదు. అంటే జాగ్రత్తలు అంటే పబ్లిసిటీ కోసం చేయకుండా ప్రజలకి ఇబ్బంది లేకుండా కార్యక్రమం చేస్తున్నాం మేము. మరి వాళ్ళు ఏమన్నా పబ్లిసిటీ కోసం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దానివల్ల ప్రజలు పట్టు పెట్టుకోవటం అనేది చాలా బాధాకరమైన దుర్మార్గమైన విషయం అని కూడా తెలియజేసి పోలీసులు వైఫల్యం. పోలీసులు అక్కడ పెట్టుకోమన్నారా మీటింగు? వాళ్ళు జనం ఇరుకు సందులో పెట్టుకోమన్నారా పోలీసులు? వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారా? ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు. మళ్ళీ ఒకవేళ మళ్ళీ అక్కడ పెట్టడానికి లేదు అని చెప్పంటే మా చూడు మా పర్మిషన్ లేదు మాకు ఇక్కడ లేదని మాట్లాడతారు. ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించుకోండి. ఇచ్చిన పర్మిషన్ దగ్గర పెట్టుకోకుండా ఎక్కడో పెట్టుకొని ఈ రకంగా మాట్లాడతారు. పేదలందరికీ సొంత ఇంటిని నిర్మించి ఇవ్వడమే ధ్యేయంగా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని లబ్ధిదారులకు కలెక్టర్ దినేష్ కుమార్ చెప్పారు. ప్రతి శుక్రవారం జగనన్న లేఅవుట్లలో జరిగే హౌసింగ్ డే కార్యక్రమానికి సంబంధిత అధికారులందరూ ఖచ్చితంగా హాజరవ్వాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. చేమకుర్తి మండలంలో కలెక్టర్ పర్యటించి పరి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్న తీరును పరిశీలించారు. చేమకుర్తి మండలంలోని అగ్రహారం గ్రామంలో జగనన్న లేఅవుట్లోని ప్రతి శుక్రవారం జరిగే హౌసింగ్ డే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. కోటేశ్వరి అనే లబ్ధిదారుని ఇంటి నిర్మాణానికి కలెక్టర్ శంకుస్థాపన చేశారు. ఈ లేఅవుట్లలోని ఇళ్ల నిర్మాణాలపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ లేఅవుట్లలో 50 లక్షల ఖర్చు పెట్టి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని కలెక్టర్ లబ్ధిదారులకు చెప్పారు. చాలా తక్కువ సమయంలో లేఅవుట్లలోని లబ్ధిదారులందరూ ఇంటి నిర్మాణాలను ప్రారంభించడం శుభ పరిణామం అన్నారు. ఇంకా ఇంటి నిర్మాణాలను ప్రారంభించని లబ్ధిదారులు వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. గ్రూపులలో లేని మహిళలను గుర్తించి వారిని కూడా సంఘాలలో చేర్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తున్నట్లు చెప్పారు. లబ్ధిదారులందరూ ఇదే ఉత్సాహంతో నిర్మాణాలను పూర్తి చేస్తే ఈ లేఅవుట్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఇంటింటికి కుళాయి నిర్మాణాలను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ పేరయ్య, జెడ్పీ సీఈఓ జాలిరెడ్డి, జీఎస్డబ్ల్యూఎస్ అధికారి ఉషారాణి, ఒంగోలు ఆర్డీఓ విశ్వేశ్వరరావు, చేమకుర్తి తహసీల్దార్ మధుసూదన్ రావు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఒకటి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఈ ఫ్రైడే మనం ప్రతి ఫ్రైడే ప్రతి ఒక్క లేఅవుట్లో కూడా ఉన్నతాధికారులు దాదాపుగా ఒక 8 శాఖ నుంచి అధికారులు ముఖ్యంగా హౌసింగ్, రెవెన్యూ,
మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీ ఎంపీడిఓస్ దెన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ మనకున్న వెలుగు సంస్థ డిఆర్డీ నుంచి వెలుగు సంస్థ వీళ్ళందరూ కూడా ఈ హౌసింగ్ డేలో ఖచ్చితంగా హాజరవ్వాలని కూడా వాళ్ళందరికి ఆదేశం ఇవ్వడం జరిగింది ఇవాళ ఈ అగ్రహారం లేఅవుట్కి ఈ హౌసింగ్ డే కార్యక్రమం కొరకు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ అండ్ డివిజన్ అధికారులు కూడా హాజరయ్యారు ఇక్కడ ప్రజలతో మాట్లాడి బెనిఫిషరీస్తో మాట్లాడుకొని వాళ్ళ సమస్యలు ఏముంటుంది ఈ పర్టిక్యులర్ లేఅవుట్లో వాళ్ళకి ఎట్లా పరిష్కారం చేయాలని కూడా చాలా సున్నితంగా వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది ఈ లేఅవుట్కి వస్తే వచ్చినప్పుడు 177 శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో 48 మంది కాకుండా మిగిలినందరూ కూడా ఇక్కడ బేస్మెంట్ అండ్ అబోవ్కి పని మొదలుపెట్టడం జరిగింది నేను వచ్చి ఇక్కడ ఎంటర్ అయిన వెంటనే దాదాపుగా ఒక 25-30 ఇళ్ళలో వాళ్ళు వాళ్ళకున్న బెనిఫిషరీలు ప్లస్ అక్కడ ఉన్న బయలుదారులు అందరూ కూడా చాలా ఫాస్ట్గా పని ముమ్మరంగా వెళ్ళడం చూశాను సో ఇక్కడ కావాల్సిన మామూలు సదుపాయాలు దాదాపుగా 50 లక్షల వరకు ఇక్కడ ఆల్రెడీ ఖర్చు పెట్టాం ఖర్చు పెట్టేసి ఇక్కడ ఫస్ట్ లెవెలింగ్ చేపించాము దాని తర్వాత దీనికి కావాల్సిన ఈ వాటర్ ఫెసిలిటీస్ కన్స్ట్రక్షన్కి కావాల్సిన వాటర్ ఫెసిలిటీస్ ఇక్కడ ట్యాంక్ ద్వారా సింటాక్స్ ట్యాంక్ ద్వారా ఏర్పాటు చేర్చాము ఎలక్ట్రికల్ లైన్స్ కూడా చాలా వార్ ఫూటింగ్ లెవెల్ ఇవ్వడం జరిగింది అట్లీస్ట్ ఫర్ డ్రింకింగ్ వాటర్ పర్పస్కి ఇమీడియట్గా ఈ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఇది 1 కిలోమీటర్ దూరంలో చీమకుర్తి నుంచి 1 కిలోమీటరు ప్లస్ ఒక బీటీ రోడ్ ఉంటున్న వలన ఇది ఒక చక్కగా ఈ పర్టికులర్ కాలనీ డెవలప్ అవుతుంది ఈ 177లో దాదాపుగా 156 మంది ఎస్సీస్ ఉన్నారు మిగిలిన వాళ్ళు బీసీలు ఉన్నారు సో వీళ్ళందరికీ కూడా ఏదో ఒక వాలంటీర్లకు ఏ కష్టం వచ్చినా మీ వాసన్న ముందు ఉంటాడని గుర్తుపెట్టుకోవాలని మాజీ మంత్రి రీజనల్ కోఆర్డినేటర్ బాలనేని శ్రీనివాసరెడ్డి తెలిపారు A1 ఫంక్షన్ హాల్లో ఒంగోలు కార్పొరేషన్ ఒంగోలు మండల సచివాలయ పరిధిలోని గ్రామ వార్డు వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు రెండు వేల 2024 సంవత్సరం ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత వాలంటీర్లపై ఉందని బాలినేని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కొత్తగా ప్రతి సచివాలయానికి 3 కన్వీనర్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు కన్వీనర్లు పూర్తిగా పార్టీ ఆధీనంలో ఉంటారని తెలిపారు 50 డివిజన్లలో ప్రతి సచివాలయ పరిధిలో మహిళా వాలంటీర్లు ఎక్కువగా ఉన్నారని వారు ఏమి పనిచేస్తారో అని మొదటిలో కొంచెం సంశయం ఉండేదని పేర్కొన్నారు గడప గడపకు మన ప్రభుత్వం 11 డివిజన్లో పూర్తయిందని వాలంటీర్లు చేస్తున్న కృషి మరువలేనిదని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ప్రతి ఒక్కరికి వాలంటీర్ల సొంత మనుషుల్లా అందించడం గొప్ప విషయమని అన్నారు గత ప్రభుత్వంలో ఒక్క పింఛన్ రావాలంటే లబ్ధిదారులు అనేక అగచాట్లు పడేవాళ్ళని అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని తెలిపారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందిస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ పరిశీలకుడు శేషగిరిరావు మేయర్ గంగాడ సుజాత రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఒంగోలు ఎంపీపీ మల్లికార్జున్ రెడ్డి మండల అధ్యక్షుడు రాయపాటి అంకయ్య బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కఠారి శంకర్ డిప్యూటీ వైస్ చైర్మన్ వెల్లనాటి మాధవరావు వేమూరి సూర్యనారాయణ గంటా రామనాయుడు కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు రాష్ట్ర వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు పార్టీ నాయకులు పాల్గొన్నారు ప్రతి వార్డు సంబంధించిన ప్రతి సచివాలయానికి 3 కన్వీనర్ని కొత్తగా నియమించడం జరిగింది మరి కన్వీనర్లు వాళ్ళ బాధ్యత ఎక్కువ రాజకీయ కోణంలో ఉంటుందని చెప్పి సభ తెలియజేసుకుంటారు అంటే వాలంటీర్లకి మరి కన్వీనర్లకి డిస్టర్బెన్స్ అనేది ఏమాత్రం ఉండదు వాలంటీర్లు ఏమన్నా ఏదైతే చేస్తున్నారో వాళ్ళ పని విధానాన్ని ఎక్కడ కూడా కలగలని సభగా తెలియజేసుకుంటా ఉన్నా వాలంటీర్లకు సంబంధించి నేను దాదాపు ఒంగోలు 10 డివిజన్లు తిరిగారు నేను మొదట్లో వాలంటీర్లు అందరూ డివిజన్ అధ్యక్షులు వాలంటీర్లు ఎక్కువ మహిళలు తీసుకొస్తే అనుకున్నాను వీళ్ళు చేయగలుగుతారా మరి వాలంటీర్ వ్యవస్థలో మహిళలు ఇంటికి పెట్టి చేయగలుగుతారా అనుకున్నా కానీ పరిస్థితులు చూస్తే నిజంగా మీకు హ్యాట్స్ చెప్పాలి నిజంగా ఎంత మీరు సొంత ఇంట్లో ఎలా చేస్తుంటారో అలా ప్రతి
ఇంటికి అలా ఒక ఇంటికి ఒక ఆడపడుచున చేసినటువంటి పరిస్థితులు నిజంగా చూస్తుంటే నిజానికి చాలా గర్వంగా ఉందని కూడా సమాధానం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మన వాళ్ళతో పెట్టున్నారు కానీ నిజంగా మేము తగ్గుతున్నారు చేసుకుంటారా, మీకు పుణ్యం కూడా వస్తుంది అప్పుడుగా ఇంటికి సేవ చేస్తున్నటువంటి మీకు నిజంగా ఆ దేవుడు చల్లగా చూస్తారని చేసుకుంటామా. అందరూ పెద్దలు మానవ సేవే మానవ సేవ, మరి మానవ చేసే సేవని దేవుడు తప్పకుండా మేము కాపాడతాము తెలియజేసుకుంటాము. వాలంటీర్ని కంటిని అందరూ కూడా నా సొంత మనుషులు నా ఇంటి మనుషులుగా మేము తీసుకుంటాము తెలియజేసుకుంటాము. ఇంకా చాలామంది ఈ మధ్య పెన్షన్ పోయి పెన్షన్ పోయి అని చెప్పి కొన్ని గొడవ చేస్తున్నాం. మ్యాక్సిమం మళ్ళా పెన్షన్ వచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం కూడా తెలియజేసుకుంటాము. ఎప్పుడో ఏదో ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు అయితే మనం చేయగలిగింది లేదు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి వాళ్ళు తప్పుకోండి కాబట్టి ఆ పెట్రోల్ మనం చేయలేదు. కానీ ఈ కరెంట్ విషయం కానీ ఈ స్పేర్ కొన్ని ఆలోచన ఇవన్నీ కూడా సెట్ చేసి మరి పెన్షన్ మ్యాక్సిమం మళ్ళా రిట్రోచేషన్ చేసే కార్యక్రమం చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. మరి ఎప్పుడైనా ఎప్పుడైనా నేను నెలకి 25 రోజులు ఊళ్ళోనే ఉంటా, ఇంకా 5 రోజులు మా మామూలుతో ఉంటా. ఎప్పుడు కూడా పోయేటప్పుడు మన అడిగిస్తారు డబ్బు మనం సేవ చేసేదా, మనం మీరు నన్ను 5 సార్లు ఎన్నికలు చేశారు ఒంగోలు నేను ప్రజలకి మరి న్యాయం చేయాల్సిన అవసరం కాబట్టి ఎవరు వచ్చినా కూడా నేను చేయగల సాయం చేస్తాను తప్ప ఎవరికి అన్యాయం చేయను. నా జాతిలో చేయకుండా అన్యాయం చేయకుండా తెలియజేస్తుంది. మీరందరూ కూడా నన్ను ఆదరించినందుకు మిమ్మల్ని కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతూ ఎప్పుడు కూడా మళ్ళొకసారి చెప్తున్నా, ఎప్పుడు ఏ విషయం ఎప్పుడు వచ్చినా ప్రతి వారంతో ఎవరికైనా కానీ తెలిసినా మీ వాసన మర్చిపోవద్దని కూడా తెలియజేస్తుంటూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్న పాలన కానివ్వండి, ఈ రోజున కుల సంఘాల ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమ పథకాన్ని క్రింది స్థాయి వరకు కూడా వెళ్ళే విధంగా ఆ పథకం వారికి అందుబాటులోకి వచ్చే విధంగా చాలా గొప్ప పరిపాలనని అందిస్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. సచివాలయ కన్వీనర్లే మీరు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి 175 సీట్లు ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆలోచన పెడుతుందో ఈ ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి కూడా వాసనని మీరు అప్పుగా చేసుకొని మీ మనసులో మీ గుండెల్లో పెట్టుకొని రాబోయే కాలంలో పోయిన 2019 మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ తీసుకురావడానికి మీరు సన్నద్ధులు అవుతున్నారనే సందర్భంగా నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. ఇకపోతే ఈ కార్యక్రమం వాలంటీర్లకు సంబంధించి కన్వీనర్లకు సంబంధించి గొప్ప మహామనిషి మన ఆయన కావడం అందరూ మన అంతర్గతం మన పనిచేయడం మనందరం ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాము. అన్నిటికంటే కూడా వాలంటీర్ వ్యవస్థని చూసి ప్రతి ఒక్కరు కూడా గర్వపడ్డారు. ప్రతి స్టేట్ సీఎం కూడా మా చేతిలో ఉండగా చేయాలని ఆశపడ్డారు. దానితో మన దురదృష్టవశాత్తు వచ్చిన కరోనాలో వాలంటీర్ ఎవరు కూడా వెనకంచి వేయకుండా ఎంతో కష్టపడి ప్రతి ఇంటిని కూడా ప్రతి పాఠం అంతే విధంగా ఎంతమంది కష్టపడ్డారు. అలాగే మన నాయకులు కార్యకర్తలు కూడా మరి మనకి అధికారులు వచ్చినప్పుడు రాని ముందు నుంచి కూడా మనము గత 5 ఏళ్ళు అధికారులు అయినప్పుడు ఎన్ని రకాల కార్యక్రమాలు చేశారో అన్ని కార్యక్రమాలు మరి కార్యకర్తలు నాయకులకు అందాలండి ఎంతగానో ఉంది. అలా ఉన్న కనుకనే మనం అధికారులకు రాగలిగాము. తత్వ దాని తర్వాత వాలంటీర్ సంక్షేమ వసతి గృహాల్లోనే విద్యార్థులకు మెనూ ప్రకారం సక్రమంగా భోజనం పెట్టారని డిఆర్డీఏ పీడీ బాబురావు తెలిపారు. త్రిపురాంతక మండలం
మండల కేంద్రంలోనే ఎస్సీ బాలుర బాలికల హాస్టల్ను పీడీ బాబురావు తనిఖీ చేశారు. హాస్టల్లోని మరుగుదొడ్లు వంటగదిని పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వసతి గృహాల్లో అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆహార పదార్థాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ బ్రహ్మానంద రెడ్డి, ఎంపీడీఓ మరియదాస్తో పాటు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. गौरव मुख्यमंत्री वो जिला कलेक्टर आदेश जिला कलेक्टर गार तरफ ने कलेक्टर गार अभी चूड़े कदा चुस्तारा चूड़े कदा गौरव कलेक्टर गारे आये तरफ को मंदिर सीनियर आफीस आये तरफ मैंने हास्ट विजिट मेम एला जो एम जो मे कलेक्टर गारे राष्ट्र मुख्यमंत्री पिछले मे अंदर क्षेम मंत्री कशुभ्रेन प्राप्त आहार मंत्री वसूल मैं वसूल మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే సిబ్బందికి సాంకేతిక అంశాలపై పూర్తి స్థాయి అవగాహన కలిగేలా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో 2023-24 సంవత్సరానికి సంబంధించి అంచనాల తయారీలు సాంకేతిక అంశాలపై దర్శి ఒంగోలు క్లస్టర్ పరిధిలోని ఏపీఓ ఈసీ టెక్నికల్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వివిధ అంశాల్లోని అనుమానాలను రీసోర్స్ పర్సన్స్ నివృత్తి చేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు జి బసవ సుబ్బారావు, ఎం సుభాషిణి, బి శ్రీనివాసరావు, జి ప్రవీణ్, కోర్స్ డైరెక్టర్లు శాంసన్, హరికృష్ణ, రాజేష్, లలిత కుమారిలు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఇక్కడ జిల్లా నీటి నిర్మాణ సంస్థ ప్రకాశం జిల్లా నందు జిల్లాలో నుండి 38 మండలాల్లో ఉపాధి హామీ ద్వారా పనిచేసే సిబ్బంది అందరికీ కూడా నిన్నటి నుంచి అంటే 29-30-31 తేదీల్లో ఈ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఎన్ఐసీ సాఫ్ట్వేర్ మీద ఒక అవగాహన కార్యక్రమం, అట్లాగే అంతకు మునుపు పనిచేస్తున్నటువంటి ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో దాని మీద డౌట్లు క్లారిఫికేషన్ కోసం 3 రోజులు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా నిన్న ఒక 3 క్లాసుల్లో బేసవారిపేట, మార్కాపురం అండ్ కనిగిరి క్లాసుల నుంచి టెక్నికల్ అసిస్టెంట్లకి, అట్లాగే ఈరోజు 30వ తేదీ దర్శి అండ్ ఒంగోలుకు సంబంధించినటువంటి టెక్నికల్ అసిస్టెంట్లకి ఈ ఎన్ఆర్ఈజీఎస్ ఎన్ఐసీ సాఫ్ట్వేర్ మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే రేపు 31వ తారీఖున జిల్లాలోని ఏపీఓలు, ఏపీడీలు, ఈసీలకు కూడా ఇదే రకమైన శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీయుత కమిషనర్ గారు జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని, గత ఏడాదితో పోలిస్తే నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మల్లిక గార్గ్ అన్నారు.
ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వార్షిక నేర నివేదికను విడుదల చేశారు. కేసుల నమోదుతో పాటు పరిశోధనపై దృష్టి కేంద్రీకరించడంతో ఈ ఏడాది పెండింగ్ కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించామని మల్లిక గార్గ్ అన్నారు. లోక్ అదాలత్ ద్వారా ఈ ఏడాది 21,793 కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. ఈ ఏడాది శిక్షలు పడిన కేసుల సంఖ్య కూడా పెరిగిందన్నారు. ఈ ఏడాది 66 కేసుల్లో నిందితులకు శిక్షలు విధించడం జరిగిందన్నారు. ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటనకు సంబంధించి తమకు అందిన 112 కాల్స్కు స్పందించి 14 మందిని కాపాడడం జరిగిందన్నారు. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా తగ్గిందన్నారు. మరణాల సంఖ్యను గత ఏడాది కంటే 100కి పైగా తగ్గిందన్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి దాదాపు 6,43,00,000 రూపాయలను అపరాధ రుసుముగా వసూలు చేయడం జరిగిందన్నారు. గత ఏడాది ప్రవేశపెట్టిన మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా 2,250 సెల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగిందన్నారు. అలాగే పోలీసు సిబ్బంది సంక్షేమానికి సంబంధించి కూడా పలు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. సో అండ్ న్యూ సబ్ డివిజన్ అండ్ సర్కిల్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది. ఒక కనిగిరి సబ్ డివిజన్ ఫామ్ చేయడం జరిగింది. ప్రెసెంట్గా ఎస్డిపిఓ దర్శీ ఈజ్ ఇన్ ఛార్జ్ ఆఫ్ దిస్ సబ్ డివిజన్ హ్యావింగ్ అడిషనల్ ఛార్జ్. సిమిలర్లీ కొండేపి, ఖమ్మం అండ్ త్రిపుర అంతకం కొత్త సర్కిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ద ఐడియా ఆఫ్ దిస్ ప్రాసెస్ ద హోల్ స్ట్రక్చర్ ఇస్ టు బ్రింగ్ ద అడ్మినిస్ట్రేషన్ క్లోజర్ టు ద పీపుల్. సో ఇది మన మ్యాప్ ఉంది పాత్రది కొత్తది. దెన్ మన కేస్ చీటింగ్ కేసెస్ లిటిల్ బిట్ తగ్గినాయి. మర్డర్ ఫర్ గేమ్ కేసెస్ విచ్ ఆర్ మోస్ట్ హారబుల్ టైప్ ఆఫ్ కేసెస్ మనం చెప్పవచ్చు. ప్రాపర్టీ కోసం కల్ప్రిట్స్ గుర్తించి చంపుతారు, అది ఈక్వల్ ఉంది. బట్ ఆల్ ఆర్ డిటెక్టెడ్, ఆల్ ద కేసెస్ ఆర్ డిటెక్టెడ్. డకాయిటీ కేసు లాస్ట్ ఇయర్ 5 ఉన్నాయి, ఈసారి 1. రాబరీ కేసెస్ కూడా 8 నుంచి 5 వచ్చింది. హౌస్ బ్రేకింగ్ ఈక్వల్ ఉంది, నో రిడక్షన్. ఆర్డినరీ థెఫ్ట్స్ ఆల్సో అప్రాక్సిమేట్లీ ఈక్వల్ ఉంది. సో మన క్రైమ్ స్టాటిస్టిక్స్ అప్రాక్సిమేట్లీ యూ కెన్ సే ఇట్ ఇస్ ఇన్ ద మర్డర్ అండ్ ప్రాపర్టీ క్రైమ్స్ ఎక్సెట్రా ఇట్ ఇస్ ఈక్వల్ టు లాస్ట్ ఇయర్. బట్ దెర్ ఇస్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ ఇన్ రేప్ అండ్ చీటింగ్ కేసెస్ అండ్ థర్డ్ కేసెస్ అండ్ రాబరీ అండ్ అకౌంటీ ఆల్సో. And all the murder cases that happened this year, 100% all were detected. Next, some ikkada just a reminder about all the good work which was done. As you all know, Tangutulo last year oka chala horrible incident jarigindi where oka mother and daughter ki champesaru. Adi mana team almost 3 months dedicated ga pani chesin tarvata adi detect ayindi and dan valla inka cases detect ayyayi. జీవన్పూర్తి డబుల్ మర్డర్ చాలామంది చాలా ఫేమస్ అయింది లాస్ట్ 4 ఇయర్స్ నుంచి. నేను వచ్చినప్పుడు కూడా అందరూ నాకు జీవన్పూర్తి డబుల్ మర్డర్ గురించి చెప్తూ ఉన్నారు. ఈ అందరికీ తెలుసు ఎవరు చేశారు ఇలాగే. బట్ అది కూడా థ్యాంక్ఫుల్లీ దిస్ ఇయర్ వీఆర్ ఏబుల్ టు క్లోజ్ దాట్ సబ్జెక్ట్ ఆల్సో. అండ్ అలాంగ్ విత్ దాట్ మెనీ రాబరీ కేసెస్ ఆల్సో విచ్ అకార్డింగ్ 2017-18 అది కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. దిస్ ఇయర్ ఒక సింగరాయకొండలో కూడా టెనెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ల్యాండ్ లేడీకి ఒక మర్డర్ ఫాల్ గేమ్ చేశారు సింగరాయకొండలో. అది కూడా విదిన్ 3 డేస్ అన్ని డిటెక్ట్ చేసి అరెస్ట్ చేసి కోర్టులో ఫార్వర్డ్ చేయడం జరిగింది. సిమిలర్లీ దిస్ డకాయిటీ కేస్ ఆల్సో విచ్ వీ వర్ ఏబుల్ టు డిటెక్ట్. నెక్స్ట్ వెరీ గుడ్ వర్క్ విచ్ వాజ్ డన్ వాజ్ వైఆర్ థెఫ్ట్ చాలా రంపెంట్గా జరిగింది దిస్ ఇయర్ 2022 అండ్ ఆల్సో 2021. అండ్ అది చాలా వరకు అన్డిటెక్టెడ్గా ఉంది. బట్ బికాస్ ఆఫ్ అవర్ యాక్టివ్ మన పోలీస్ చెకింగ్ ఇంటెన్సిఫై చేసిన వల్ల మనకు ఒకసారి అది గ్యాంగ్ దొరికింది. అక్కడ హెచ్ఎం పాడు పోలీస్ కానిస్టేబుల్ అండ్ హోంగార్డ్ చాలా మంచిగా పనిచేశాము. బికాస్ ఆఫ్ విచ్ మోర్ దాన్ 100 కేసెస్ త్రూ అవుట్ ద డిస్ట్రిక్ట్ వర్ డిటెక్టెడ్ ఇన్ సింగల్ హ్యాండ్ అండ్ 6 lakhs వర్త్ copper wire was also recovered from it. Then there was recently in November month oka Nandi Idol ki some miscreants adi chesaru damage chesaru treasure hunt cheyadam kosa adi kuda oka pedda incident laga ayindi because ikkada kontha mandi మాండూస్ తుఫాను వల్ల నష్టపోయిన జిల్లా రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని పలువురు రైతు సంఘ నేతలు డిమాండ్ చేశారు. ఎల్బీజీ భవనంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకట్రావు అధ్యక్షత వహించారు.
మాండోస్ తుఫాను కారణంగా ప్రకాశం జిల్లాలో వేలాది పంట పొలాలు నీట మునిగి తీవ్రంగా రైతాంగం నష్టపోయారని రైతు సంఘాల నాయకులు తెలిపారు. పొగాకు సాగు చేసిన అన్ని చోట్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని పేర్కొన్నారు. నష్టపోయిన రైతాంగాన్ని పంట నష్టం అంచనా వేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దెబ్బతిన్న పొగాకు రైతాంగాన్ని పొగాకు బోర్డు ఆదుకోవాలని అన్నారు. పూర్తిగా దెబ్బతిన్న పొలాలకు ఎకరాకు 25,000, పాక్షికంగా దెబ్బతిన్న పొలాలకు ఎకరాకు 10,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బేరనకు 100,000 రూపాయలు వడ్డీ లేని రుణం ఇవ్వాలని, కౌలు రైతులను గుర్తించి వారికే నష్టపరిహారం నేరుగా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు జై జయంతి బాబు, ఏపీ రైతు సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి వెంకయ్య, అఖిల భారత కిసాన్ మోర్చా కన్వీనర్ తుండూరు రంగారావు, రైతు కూలీ సంఘం కార్యదర్శి పరిటాల కోటేశ్వరరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి బాలకోటయ్య, ఎస్కే బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జాల అంజయ్య, కంకణాల ఆంజనేయులు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు, రైతు సంఘం ఉపాధ్యక్షుడు అబ్బూరి వెంకటేశ్వర్లు, ఏపీ రైతు సంఘం నాయకులు బలిజేపల్లి వెంకటేశ్వర్లు, పెంట్యాల హనుమంతరావు తదితరులు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ మన జిల్లాలో, ప్రకాశం జిల్లాలోను, నెల్లూరు జిల్లాలో కూడా రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. అందులో కూడా ఎస్బీఎస్ నల్లరేగడి నేలల పరిధిలోని వేలం కేంద్రాలు ఉన్నాయి. వెల్లంపల్లి, ఒంగోలు 1-2, అట్లాగే టంగుటూరు, కొండేపి, ఈ వేలం కేంద్రాల పరిధిలో ఉన్నటువంటి నేలలు ఇక్కడ వేసినటువంటి పొగాకు బాగా తీవ్రంగా దెబ్బతింది. ఎంత దెబ్బతిందంటే ఇప్పుడు కొట్టుడుకు వచ్చినటువంటి 50 రోజులు దాటిన తోటల్ని మళ్ళీ పీకేసి ఇప్పుడు నాట్లు వేసుకోవాల్సిన పరిస్థితి రైతులకు వచ్చింది. ఇది వాస్తవంగా ఇటీవల దాదాపు 25 సంవత్సరాల ఇటీవల కాలంలో ఇట్లాంటి పరిస్థితి రైతులకు ఏర్పడలా. ఈ పరిస్థితుల్లో ఎకరాకి అంటే 40,000 రూపాయల దాకా ఖర్చు పెట్టారు, మొత్తం దెబ్బతినిపోయింది, మరలా వేసుకునే పరిస్థితి వచ్చింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకిక్కడ కూడా 143,000 ఎకరాల్లో వేయటానికి పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం, దాదాపు 87 మిలియన్ కేజీల పొగాకు పండించడానికి. కానీ ఇప్పుడు ప్రకాశం నెల్లూరు జిల్లాలో సంభవించినటువంటి మాండోస్ తుఫాను మూలంగా కురిసిన భారీ వర్షాలకి పంటలన్నీ దెబ్బతినిపోయినాయి. ప్రధానంగా వాణిజ్య పంట అయినటువంటి పొగాకు తీవ్రంగా నష్టపోయింది. సుమారుగా 25,000కు పైగా రైతులకు సంబంధించినటువంటి పొగాకు తోటలు సుమారు 67,848 హెక్టార్లలో దెబ్బతిన్నట్టుగా తెలిసింది. తీవ్రంగా నష్టపోయినటువంటి రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఎకరానికి 25,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అనుమతితో పొగాకు బోర్డు నిధుల నుంచి పరిహారంగా ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. అదేవిధంగా ఇచ్చినటువంటి రుణాన్ని బ్యాంకులు రీషెడ్యూల్ చేసి వడ్డీ రాయితీతో సహా రీషెడ్యూల్ చేయాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా మరి ఎవరికయ్యా విపరీతమైనటువంటి నష్టాలు అంటే పండించేటటువంటి రైతులకి. రైతులకు సహాయం చేయబోయేటప్పటికల్లా ఇది ఆరోగ్యానికి హానికరమైనటువంటి పంట. మరి ఆరోగ్యానికి హానికరమైనటువంటి పంట ఏ పంట పంటను బ్యాన్ చేయొచ్చు కదా, అది వీలు కాదు. ఎందుచేత అంటే ప్రభుత్వం వారికి చాలా ఇష్టమైనటువంటి కార్పొరేట్కి కావలసినంత ఆదాయం సమకూర్చి పెట్టేటటువంటి విధానాలు కావాలి. అందుకు ఈ పొగాకు ఉండాలి. అందుకు పొగాకు ఉండాలే కానీ ఏదైనా నష్ట కష్టాలు వచ్చే పని అయితే ఎవరూ దాన్ని పట్టించుకోకుండా రైతులనే బలి పశువులు చేసేటటువంటి విధానానికి వ్యతిరేకంగా నేను 2 పర్యాయాలు బోర్డు సభ్యుడిగా ఉన్నప్పుడు బోర్డు దృష్టిని మరల్చి బోర్డు తీర్మా బోర్డు అంతా కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు జరిగేటటువంటి నష్టానికి సంబంధించి ఏదైనా రీషెడ్యూల్మెంట్ ఉండే పని అయితే 3 సంవత్సరాలకు చేసినా 5 సంవత్సరాలకు చేసినా ఆ రీషెడ్యూల్మెంట్ కాలంలో అయ్యేటటువంటి వడ్డీని మినహాయింపు చేయాలి. అప్పుడు మాత్రమే రైతులకు ఏదైనా ప్రయోజనకరం అనేటటువంటి విషయాన్ని చెప్పాము. నా 2 టర్ముల కాలంలో వాతావరణ ఆధారితమైనటువంటి ఇన్సూరెన్స్ తీసుకురాగలిగామే కానీ ఫసల్ బీమా పథకాన్ని కూడా దీనికి అమలు చేయించేదాన్ని చేయలేకపోయాము. సమయం సాలలేదు. తర్వాత వారైనా లాజికల్ కంక్లూషన్ తోటి ఫసల్ బీమా పథకంలోకి దీన్ని చేర్పించాలి. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతుల్లో
రైతాంగాన్ని ఆదుకోవాలా, దాని కోసమే కృషి చేయాలా, ఇంకొకటి ఏది కూడా రైతులకు ప్రయోజనకరం కాదు. ఇప్పుడు తక్షణంగా మళ్ళీ వ్యాపారాన్ని కొనసాగించడానికి బార్న ఒకింటికి లక్షో లక్ష పాతిక వేల రూపాయల చొప్పున వడ్డీ లేని రుణాన్ని ఇవ్వాలి. వీటన్నిటికీ శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానం, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వార్ల దేవస్థానములు 2023వ సంవత్సరం క్యాలెండరు, ముక్కోటి కరపత్రాలను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఒంగోలు నగరంలోని బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో మేయర్ గంగాడు సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి వెంకట సూర్యనారాయణ, దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, కార్యనిర్వహణాధికారి డి రజనీకుమారి, ధర్మకర్తల మండలి సభ్యులు కుర్రా ప్రసాద్ బాబు, పుచ్చకాయల గోవర్ధన్ రెడ్డి, దార్ల వెంకటరమణమ్మ, నెమ్మాని హరిప్రియాదేవి, వాక బసిరెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 2వ తేదీన వైకుంఠ ద్వార దర్శనం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ దేవస్థానంకు వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి కూడా నూతన సంవత్సర స్వామివారి క్యాలెండర్ను, ప్రసాదాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాలెండర్ని ఈ రోజున మన మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా జనవరి 1వ తేదీన నూతన సంవత్సర వేడుకలు కూడా ఆలయంలో ఎంతో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ 1వ తేదీ నూతన సంవత్సరం మరియు 2వ తేదీ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం కాబట్టి భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అతి ప్రాచీనమైనటువంటి ఒంగోలు కేశవస్వామిపేటలో వెలసిన శ్రీ ప్రసన్న చెన్నకేశ్వరస్వామివారి ఉత్తర ద్వార దర్శనం కల్పించబడుతుంది. ఉత్తర ద్వారం ద్వారా మనం స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే ఆ రోజు మనందరికీ కూడా పుణ్యం కలుగుతుందని మన పెద్దలు చెప్పి ఉన్నారు. కాబట్టి ఒంగోలు నగర ప్రజలందరూ, స్వామివారి భక్తులందరూ కూడా తప్పకుండా ఆ రోజు మన ప్రసన్న చెన్నకేశ్వరస్వామివారి దేవస్థానానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ మా ధర్మకర్తల మండలి తరపున మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న టిడ్కో ఇళ్లకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు ఇప్పించి సొంత ఇంటి కలలు నెరవేర్చాలని మెప్మా సిటీ మిషన్ మేనేజర్ డీసీహెచ్ కొండయ్య అన్నారు. నగరంలోనే మెప్మా కార్యాలయంలో జరుగుతున్న సంవత్సరానికి సంబంధించిన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంవత్సరంలో చేసిన కార్యక్రమాలను సమీక్షించుకొని రాబోయే సంవత్సరంలో మరింత ఎక్కువగా పనిచేసేందుకు ఈ సమీక్ష ఉపయోగపడుతుందని కొండయ్య అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన లక్ష్యాలను నెరవేర్చామని, అంతకంటే ఎక్కువగా పేద ప్రజలకు రాబోయే సంవత్సరంలో ఆర్థిక సహకారం అందించి వారిని అభివృద్ధి బాటలో నడిపించాలని, అందుకు సీఓలు ఆర్పీలు క్షేత్రస్థాయిలో పనిచేయాలని అన్నారు. కార్యక్రమంలో బ్యాంకింగ్ అధికారి ప్రకాశ్రావు, సీఓలు రవీంద్ర, రవణమ్మ, సుబ్బారావు, రాజేశ్వరి, మరియమ్మ, రూపాలక్ష్మి, రత్నకుమారి, నిర్మల, మాధవి, మాధవీలత, ఆర్పీలు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డిఆర్డిఎస్ సిబ్బంది, మెప్మా సీఓలు ప్లస్ ఆర్పీలు, శశాలు వారు ఇచ్చినటువంటి టార్గెట్లు ఎవరేస్తారండి, సీఓలు ఎవరికి చెప్తారు, ఆర్పీలు వాళ్ళకి డ్యూటీ అక్కడ ఖచ్చితంగా టిడికో టార్గెట్ ఇచ్చినా, పిఎం స్వానిధి టార్గెట్ ఇచ్చినా, బ్యాంకు లింకేజ్ టార్గెట్ ఇచ్చినా, ఇంకొక లింకేజ్ ఏదైనా టార్గెట్ ఇచ్చినా అది ప్రభుత్వం ఇచ్చిందిగానే భావించాలి. సిఓ సొంతగా చెప్పడు, సిఎంఎం సొంతగా చెప్పరు, గుర్తించుకోండి. దయచేసి అటువంటి ఆర్పీల మీద మాత్రం ఖచ్చితంగా నిఘా ఉంటుంది. టిడికో హౌసింగ్ అనేది పేదవాళ్ళకి మనం ఇచ్చే గృహాలకు సంబంధించినటువంటి రుణాలు కదా. ఎండి గారు మనకు ఏం చెప్తున్నారంటే టిడికోకు సంబంధించి నాట్ ఇంట్రెస్టెడ్ కానీ మనకు లోన్లు ఇవ్వలేని శాతం కానీ 5-10% మించకూడదు. ఆ 10% మించిందంటే అక్కడ ఆర్పీ, అక్కడ సిఓ, అక్కడ సిఎంఎం పనిచేయనట్లుగానే భావించాలి. మీకు ఒక విషయం తెలియదు, ఎండి గారు ఎప్పుడు రివ్యూ పెట్టినా ఆ కొండయ్య ఏం చేస్తున్నాడు, ఆ జీకుమార్ ఏం చేస్తున్నాడు, ఒక్కళ్ళు ఇద్దరు చేస్తే రాదు. అందరూ మేము ఇచ్చినటువంటి లక్ష్యాలని చేయండి. బ్యాంక్ లింకేజీ ఏ విధంగా అయితే చేస్తున్నారో పిఎం స్వానిధి అదే విధంగా చేయాలి. పిఎం స్వానిధి చిన్న లోను తక్కువ లోను అనుకోవద్దు, అది ఒక పేదవాడికి, ఒక చిరు వ్యాపారస్తుకి, ఒక వీధి వ్యాపారస్తుకి ఉపయోగపడే విధానం ఆగింది. అవన్నీ కూడా కొంచెం దాని మీద నిశితంగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని చోట్ల అవకతవకలు జరిగినాయని నోటీసులో ఉన్నాయి, మన నోటీసులో కాదు, హెడ్ ఆఫీస్ నోటీసులో, అవి త్వరలో చూసి
పీడీ గారు ఏం చూడాలి, సీఎంఎం ఏం చూడాలి, విధిగా ఎందుకు బ్యాంకులు మారారు, ఒక ఆర్తి 17 గ్రూపుల్ని ఒక బ్యాంకు నుంచే మార్చింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు చాలా బాధ్యతాయుతమైనటువంటి పోస్టులో ఉన్న రిసోర్స్ పర్సన్ అంటే గ్రాస్ రూట్ లెవెల్లో బేసిక్గా ఉండేది మీరే. మీరు బెనిఫిషియరీస్ని తీసుకొచ్చి బ్యాంకుల్లో మొబైల్ చేసి అప్లికేషన్లు తయారు చేసి బ్యాంకుల్లో తీసుకొచ్చి మేనేజర్తో మాట్లాడి కాంట్రాక్టర్ని తీసుకొచ్చి ఆ లోన్లన్నీ అరేంజ్ చేసేసి చేసేది మీరు. దాన్ని మానిటర్ చేసేదానికి గైడెన్స్ ఇచ్చేదానికి మేము ఉన్నాం. ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు మనం ఎంత లోన్లు ఇచ్చి ఉంటాం మీరు ఎవరైనా చెప్పగలరా? ఇప్పటి వరకు మనం పిట్కో లోన్ తరఫున 29.64 లక్షల రూపాయలు మనం లోన్ ఇంకా ఇప్పించున్నాం. అంటే బెనిఫిషియరీస్కి కట్టుకోలేని వాళ్ళకి మనం బ్యాంకుల ద్వారా రుణాలుగా మంజూరు చేయించున్నాం. ఇచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకి మనం అపార్ట్మెంట్ ఇప్పించు. గృహ నిర్మాణం చేపట్టే ప్రతి ఒక్కరికి 35,000 రూపాయల రుణం ఇప్పించి ఇంటి నిర్మాణాలు వేగవంతంగా చేపట్టేలా పర్యవేక్షించాలని డిఆర్డిఏ పీడీ బాబురావు తెలిపారు. త్రిపురంతకం మండలం కేసినేనిపల్లి గ్రామ సచివాలయంలో గృహ నిర్మాణ లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. గృహాలు నిర్మించుకునే వారు స్వయం సహాయక సంఘాల్లో ఉండే ఎస్సీ ఎస్టీ కులాల వారికి 100,000 రూపాయల వరకు అదనపు రుణం అందజేయనున్నట్లు తెలిపారు. బీసీ సామాజిక వర్గాల వారికి కూడా జగనన్న తోడు ద్వారా అదనపు రుణం ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రూపుల్లో లేని ప్రతి ఒక్కరిని గ్రూపుల్లో చేర్చాలన్నారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. మీరు వ్యక్తిగతంగా అంటే ఇక జగనన్న తోడు కింద అది బ్యాంకర్స్ గ్రూప్లలో మాత్రమే ఒకే బిల్డింగ్ ఇస్తున్నారు కాబట్టి ఆ ఒక్క కేసు రిక్వెస్ట్ చేస్తాము. జగనన్న తోడు కూడా గ్రూప్లో ఉన్న వాళ్ళకి మాత్రం బ్యాంకర్స్ ముందుకు వస్తారు. ఎందుకంటే జీపే చేసేటప్పుడు గ్రూప్లో ఉంటే గ్రూప్ బాధ్యతకుంటారు, తర్వాత గ్రూప్ల మీద ఉన్న లీడర్లు కానీ లేదంటే వాళ్ళ పైన ఉన్న స్టాఫ్ కానీ అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు చూడకుండా ఏం లేకుండానే ఉండడానికి ముందుకు వస్తారు బ్యాంకర్స్ కూడా. సో మీకు అందరూ కూడా జగనన్న తోడు తరఫున ఎంపీ కానీ కూడా ఎక్కువ మంది ఉంది. మన ఏపీ అన్నది అసలు మీరు గ్రూప్లో చేసి జనవరి 2, 3, 4 తేదీలలో భీమవరంలో జరిగే సీఏటీయు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ కుప్పం నుండి మొదలుపెట్టిన ప్రచార జాత ఒంగోలుకు చేరుకుంది. ఒంగోలుకు చేరుకున్న ప్రచార జాతకు సీఐటియు నాయకులు మినీ స్టేడియం వద్ద స్వాగతం పలికారు. సీఐటియు ప్రచార జాతాలకు స్వాగతం పలికేందుకు ఒంగోలు నగరంలో సీఐటియు శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. బ్రిటిష్ కాలంలో పోరాడి సాధించుకున్న 48 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం 20 చట్టాలుగా కుదించి కార్మిక చట్టాలను నీరు గారుస్తుందని ప్రధాన కార్యదర్శి రమాదేవి చెప్పారు. దేశంలో పెట్టుబడిదారులకు లాభం చేకూర్చేలా కార్మిక సంస్థలకు అమ్ముతుందని పేర్కొన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలపై సీఐటియు అలుపెరగని పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. దేశంలో అరాచక పాలన కొనసాగుతుందని, మతోన్మాదం పెంచి పోషిస్తూ ప్రజల మధ్య మత చిచ్చును రగిలిస్తున్న బీజేపీని ఓడించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్ పేర్కొన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న బీజేపీ విధానాలను ఎండగట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటియు అధ్యక్షుడు కాలం సుబ్బారావు, సీఐటియు ఉపాధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు, జీవి కొండారెడ్డి, కల్పన, సిపిఎం నగర కార్యదర్శి జి రమేష్, గంటినపల్లి శ్రీనివాసరావు, సీఐటియు నగర కార్యదర్శి మహేష్, ఎస్డబ్ల్యూఎఫ్ రీజియన్ అధ్యక్షుడు బివి రావు తదితరులు పాల్గొన్నారు. జనవరి 2, 3, 4 తారీఖులలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సీఐటియు రాష్ట్ర 16 మహాసభలు జరగబోతున్నాయి. ఈ మహాసభలకి ముందుగా కార్మిక చైతన్య యాత్రలు 3 ప్రాంతాల నుండి 28 తారీఖున ప్రారంభమని, ఒక జాత కుప్పం నుండి బయలుదేరి ఈరోజు ఒంగోలుకి రావడం జరిగింది. ఈ కార్మిక చైతన్య
यात्रा या मुख्य उद्देश्य कार्मिक कनीस वेतन 26,000 रूपये इव्वालने ईएसआई पीएफ वंटि सौकर्य कल्पिंचालने दादापू देश में कोटि मंदिगा पनिचे प्रभुत्व पथकाल पनिचे अंगनवाडी आशा मध्याहन भोजन पथक कार्मिकुलंदरिनी कूडा उद्योगुलुगा गुर्तिंचि कनीस वेतन 26,000 रूपये इव्वालने अदे विधंगा बिल्लिंग कार्मिकुलकु एदैते संक्षेम बोर्डु उंदो इप्पुडु मन राष्ट्र प्रभुत्वं केंद्र प्रभुत्वं संक्षेम बोर्डु निर्वीर्यं चेस्तुंदि दानि पुनरुद्धरिंचालनि అదే విధంగా ఆటో కార్మికులకు హమాలీలకు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అదే విధంగా ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బ్రిటిష్ కాలంలో పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాల్లో 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మికులు సమ్మె చేసేటటువంటి హక్కు లేకుండా ఈ రోజు సంఘం పెట్టుకునేటటువంటి హక్కు లేదు రాత్రిపూట మహిళలు పని చేయకూడదనేసి గతంలో చెప్పారు కానీ ఇప్పుడు రాత్రిపూట కూడా మహిళలు పని చేయొచ్చు అనేసి లేబర్ కోడ్లలు చెప్తున్నారు కాబట్టి కార్మికులకు ఉద్యోగులకు ఉరుతాడులుగా ఉన్నటువంటి లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలనేసి ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ జరగబోయేటటువంటి రాష్ట్ర మహాసభల్లో కూడా వీటి మీద తీర్మానాలు చేయబోతున్నాం కార్మికులకు ఉద్యోగులకు నష్టం చేస్తున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు ఈ రోజు మేము పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నాం అదే విధంగా భీమవరంలో 2వ తారీఖున ర్యాలీ బహిరంగ సభ జరగబోతుంది దీంట్లో కార్మికులు ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలనేసి కూడా సిఐటియు రాష్ట్ర కమిటీగా పిలుపునిస్తాం దయారమాదేవి సిఐటియు రాష్ట్ర నాయకులు అట్లాగే ఈ కరోనా కాలంలో నిరుద్యోగం పెరిగింది నిత్యావసర ధరలు పెరిగాయి కానీ మన జీతభత్యాలు గాని కూలీ గాని ఒక పైసా పెరగల ప్రపంచంలో ధరలు విపరీతంగా పెరిగినటువంటి దేశాల్లో భారతదేశం ఒకటి శ్రీలంక ఒకటి శ్రీలంకలో ప్రజలు తిరగబడి తరుంకున్నారు అధ్యక్ష ప్రధానమంత్రులని ఈ రోజు కార్మిక చట్టాలన్నిటిని కూడా యజమానులకు అనుకూలంగా మార్చడం అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలు ఎప్పుడో బ్రిటిష్ హయాంలో వచ్చే రైళ్లు ఇళ్ళు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతారంట అట్లాగే అడవులు గనులు విమానాలు ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి పోబోతా ఉన్నాయి కృష్ణపట్నం పోర్టు దగ్గర నుంచి ఆంధ్రుల హక్కుగా మనం సాధించుకున్నటువంటి విశాఖ పోర్టు కూడా ఈరోజు స్టీల్ ఫ్యాక్టరీ కానీ ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి పోతా ఉన్నాయి మరి మనం ఒప్పుకుందామా ఎదురిద్దాం అనేది సిఐటియు ప్రశ్న అట్లాగే మత ఉన్మాదం ఈ మధ్య కాలంలో పెరిగింది గాంధీ తాత గొప్పోడు కాదు గాడ్సే గొప్పోడు అనే చెప్పేటటువంటి మంత్రులు ఎంపీలు ఈరోజు మన భారతదేశంలో పార్లమెంట్లో చూస్తూ ఉన్నాం గాంధీ తాతను చంపినటువంటి గాడ్సేకి గుడి కట్టించాలట మరి ఆయన గారి చిత్రపటాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పెట్టాలట ఒప్పుకుందామా ప్రత్యేకించి వాళ్ళ భవన నిర్మాణ కార్మికులకు ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డు నిర్వీర్యం అయిపోయింది దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు దాంట్లో ఉన్నటువంటి వందల కోట్ల డబ్బుల్ని ప్రభుత్వం ఇతర పథకాలకి వినియోగిస్తా భవన నిర్మాణ కార్మికులను మోసం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది రవాణా రంగ కార్మికుల్ని నిరంతరం అభద్రత ప్రమాదం ఇవన్నీ కూడా పీడిస్తూ ఉండయి మోటార్ వెహికల్ చట్టాన్ని సవరిస్తూ ఉన్నారు దాని ఫలితంగా భవిష్యత్తులో ఈ రంగాన్ని నమ్ముకున్నటువంటి కార్మికులు లక్షలాది మంది కార్మిక వర్గం కూడా బజారును పడే ప్రమాదం కనపడతా ఉంది కాబట్టి ఈ విధానాలు మారాలని చెప్పి ఈ మహాసభల ద్వారా కార్మిక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు అందజేసే మోటరైజ్డ్ వాహనాలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విభిన్న ప్రతిభావంతుల దరఖాస్తుల పరిశీలన కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో నిర్వహించారు విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధులు హిజ్రాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దరఖాస్తుల పరిశీలన జరిగింది దర్శి కొంటేపి కనిగిరి నియోజకవర్గాల పరిధిలో 165 మంది దరఖాస్తు చేసుకుని 145 మంది సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు ఏడీజీ అర్చన డిఆర్డీఏ నుండి ఏపీఓ జీవి వరప్రసాద్ ఎంవీఐలు శేషిరెడ్డి కార్తీ డాక్టర్ భరద్వాజ్ ఒంగోలు సిడిపిఓ కేవీపీ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఇంటర్వ్యూస్ పిలిపించడం జరిగింది జిల్లా గౌరవ జిల్లా కలెక్టర్ గారు జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ కమిటీ నిర్దేశించినట్టు ప్రభుత్వం నిర్దేశించినట్టు కమిటీ వారు ఈ అప్లికేషన్ని కూడా స్క్రూటిని చేయడం జరుగుతుంది ఇక్కడ సదరం సర్టిఫికేటు సదరం సర్టిఫికేట్ ఉండి లోకమోటర్ ఆర్థోపెడికల్ డిజబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు 45 ఏజ్ బిలో ఉన్నటువంటి వాళ్ళు 3 లక్షల ఆదాయానికి లోబడి ఉన్నటువంటి వాళ్లకు ఇక్కడ వీళ్ళని పిలిపించి వాళ్లకు ఉచితంగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మోటరైజ్డ్ వెహికల్స్ దివ్యాంగుల శాఖ వారి ఆధ్వర్యంలో సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ చేస్తారు అర్హత కలిగిన వారికి ఫ్రీగా ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుంది ఇందులో ప్రయారిటీ ఏంటంటే ఇంకా 50% మహిళలకు ప్రయారిటీ ఉంది ఇందులో తర్వాత పీజీ స్టూడెంట్స్ ప్రయారిటీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది ఈ అప్లికేషన్ దరఖాస్తులు పరిశీలన అయిపోయిన తర్వాత మళ్ళా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మళ్ళీ పరిశీలన చేసి ఈ అర్హత కలిగినటువంటి అందరికీ కూడా వాళ్ళకి ఇంటి బేస్ ఇచ్చేసి తర్వాత వారికి
ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇంటర్ పాలిటెక్నిక్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ జనవరి 5 నుండి 7వ తేదీ వరకు ఒంగోలులో జరగనున్నాయి. ఒంగోలులోని డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్, డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో బాలురకు, ఈతముక్కల ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కాలేజీలో బాలికలకు విడివిడిగా స్పోర్ట్స్ మీట్ జరగనుంది. స్పోర్ట్స్ మీట్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 15 ప్రభుత్వ ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీలు పాల్గొనున్నాయి. కబడ్డీ, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ పుట్, జావలిన్ త్రో విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ పివిఎల్ శివప్రసాద్ సమక్షంలో ఈ పోటీలకు సంబంధించిన డ్రా తీశారు. ఈ సంవత్సరం 2022 ఇంటర్ పాలిటెక్నిక్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ మన కాలేజీ మన డిస్ట్రిక్ట్ లెవెల్ మీట్ని మన కాలేజీలో కండక్ట్ చేయమని ఆర్జేడీ గారు మనకి ఇచ్చారు. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఈ రోజున అనగా 30వ తారీఖున ఈ ఏ కాలేజ్ టీంతో గేమ్ ఆడాలి అనేది మనం డిసైడ్ చేయడానికి డ్రాలు తీసాము. సో ఆ డ్రాలు తీయటం ఉద్దేశం ఏంటంటే అది కూడా డ్రాలు కూడా మనం మిగిలిన కాలేజీల పీడీల సమక్షంలో మా కాలేజీ పీడీ గారు అలాగే ఈ కాలేజీ ప్రిన్సిపాల్ ఆఫీస్ సూపరింటెండెంట్ గారు వాళ్ళ సమక్షంలో డ్రాలు తీయటం జరిగింది. పారదర్శకంగా అంతా కూడా పారదర్శకంగా డ్రాలు తీసాం. తర్వాత గేమ్స్ కూడా మేము చక్కగా పారదర్శకంగానే చేయాలని చెప్పి ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ డిస్ట్రిక్ట్ లెవెల్ మీట్ కోసం అని మనం చాలా యాక్టివిటీస్ ఈ మధ్యకాలంలో చేస్తున్నాము. మాదంతా కూడా గ్రౌండ్ చాలా వరస్ట్ కండిషన్లో ఉంటే దాన్ని అంతా కూడా బాగు చేయించాము. తర్వాత ఇంకా అక్కడ మనం మెత్తటి మట్టి, ఇసుకతో కలిపిన మట్టిని కూడా దాంట్లో వేయించి మనం రోలర్ తిప్పించి గ్రౌండ్లు కూడా రెడీ చేస్తున్నాం. మన గ్రౌండ్లే కాకుండా మన డిస్ట్రిక్ట్లో ఉన్న ఒంగోలు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషను గ్రౌండ్ని కూడా మనం పర్మిషన్ అడిగాము. వాళ్ళు మనకు పర్మిషన్ ఇచ్చారు ఈ అథ్లెటిక్స్ ఆడుకోవడానికి. ఎందుకంటే మన కాలేజీలో అథ్లెటిక్స్కి సరిపడా లెంగ్త్ గ్రౌండ్ లేదు, దానివల్ల మనం మున్సిపల్ కార్పొరేషన్ గ్రౌండ్ని పర్మిషన్ అడిగాము, వాళ్ళు ఇచ్చారు. అదేవిధంగా మనకి ఈ కేంద్రీయ విద్యాలయంలో ఉన్నటువంటి కొన్ని స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా మనకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్పి చెప్పారు, డ్రమ్స్ అలాంటివి. అలాగే మనకి ఈ హై జంప్, లాంగ్ జంప్ వీటికి పిట్లు ఉంటాయి, శాండ్ పిట్స్ అవి ఉంటాయి, ఆ పిట్స్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్గా లేకపోతే. నగరంలోనే సిఎస్ఆర్ శర్మ విద్యాలయంలో ఉచిత దంత వైద్య మెడికల్ క్యాంప్ నిర్వహించారు. దంత వైద్య శిబిరంలో తరగతుల వారీగా విద్యార్థులకు డాక్టర్ వివేక్, డాక్టర్ రవితేజలు దంత పరీక్షలు నిర్వహించారు. ముందుగా డాక్టర్లు విద్యార్థులకు దంత సంరక్షణపై అవగాహన కల్పించారు. దంత వైద్య శిబిరంలో డాక్టర్ వివేక్, డాక్టర్ రవితేజాలు విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు దంత పరీక్షలు నిర్వహించారు. ఈ దంత వైద్య శిబిరంలో పర్యవేక్షణ అధికారి ఏ రంగారావు, ప్రిన్సిపల్ దిగ్విజయ్, ఉపాధ్యాయులు ఈశ్వర్, రామలక్ష్మి, మల్లీశ్వరి, డాలియా, లక్ష్మి, ఇతర టీచర్స్ పాల్గొన్నారు. మన పళ్ళు పుచ్చిపోతాయి అన్నమాట, ఓకేనా? అట్లా పళ్ళు వాటికి ఫుడ్ అనేది లేకుండా చూసుకోవాలి, అప్పుడే కదా. ఇప్పుడు మనం నీట్గా బ్రష్ చేసుకుంటున్నాం, ఇంకోటి గుర్తుపెట్టుకుని ఎలా ఎలా చేసుకోవాలి చెప్తాను. మీకు అందరికీ జీరో ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుంది చెప్పండి, రౌండ్గా ఉంటుంది కదా. అలానే మనం బ్రష్ చేసుకునేటప్పుడు కూడా పళ్ళ మీద బ్రష్తో రౌండ్ వేయాలి. ఇదిగోండి కనబడుతుందా? ఇదిగోండి ఇలా రౌండ్ కనబడుతుందా? ఇలా రానున్న ఎన్నికల్లో వాలంటీర్లే ఎన్నికల ప్రచారం రథసారథులు. జగనన్నకు రాష్ట్ర ప్రజలపై ఉన్న ప్రేమ, అభిమానం గడప గడపకు వెళ్ళి వివరించాలని గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు తెలిపారు. బేస్తవారిపేట మండల పరిధిలో నూతనంగా నియమితులైన సచివాలయ కన్వీనర్లు వాలంటీర్ల సమావేశంలో ఎమ్మెల్యే అన్న రాంబాబు పాల్గొన్నారు. ముందుగా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన సాగుతుందని వివరించాలని రాంబాబు అన్నారు. ముఖ్యమంత్రి జగనన్న మహిళా పక్షపాతి కాబట్టి పథకాలన్నీ మహిళల పేరుతోనే ఇస్తున్నారన్నారు.
మహిళల సాధికారత జగన్ సంకల్పమని ఇంటింటికి తిరిగి వివరించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఓసురారెడ్డి, జెడ్పీటీసీ రాజయ్య, వైస్ ఎంపీపీలు కాజామియా, గుంటి స్వప్న, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెప్మా ఆధ్వర్యంలో పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నూతన సంవత్సర కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తన యొక్క లక్ష్యాలను ఎంత మేరకు సాధించిందనే అంశం మీద ప్రతి ఒక్క కాంపోనెంట్లో వాళ్ళ యొక్క టార్గెట్లు అచీవ్మెంట్లు గురించి చర్చించుకోవడం జరిగింది. అలాగే నూతన సంవత్సరం రాబోతుండగా ఈ సంవత్సరం ముగుస్తుండగా ముందస్తుగా నూతన సంవత్సర వేడుకల్ని మన మెప్మా ఆఫీస్ నందు నిర్వహించుకోవడం జరిగింది. ఈనాటి ఈ కార్యక్రమంలో అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని కేక్ కట్టింగ్లో పాల్గొనడం జరిగింది. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ప్రతి అంశం మీద చర్చించుకొని ప్రతి రాబోయే సంవత్సరంలో ఏమేమి చేయాలనే కార్యక్రమాల మీద పూర్తి అవగాహన కల్పించుకొని ఆర్పీలకి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఈనాటి కార్యక్రమంలో డీసీఓ గారు, అలాగే వినీల్ గారు, అలాగే సీఓలందరూ అలాగే ఆర్పీలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని ఈనాటి ఈ కేకు కటింగ్ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు చాలా ఉత్సాహంగా సంబరంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా మన మెప్మా మహిళా సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మెప్మా సిబ్బంది అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరూ కూడా రాబోయే సంవత్సరంలో జయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒంగోలులోని డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో సర్టిఫికేట్ కోర్సులకు సంబంధించి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్ పివిఎల్ శివప్రసాద్ వెల్లడించారు. సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా ఒంగోలులో సర్టిఫికేట్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. షార్ట్ టర్మ్ కోర్సులను ప్రారంభించడానికి మేము సిద్ధమవుతున్నాము. దీనికి సంబంధించి మనకి మూడు షార్ట్ టర్మ్ కోర్సెస్ ఏమిటంటే, ఒకటి ఇండస్ట్రియల్ సేఫ్టీ 1 ఇయర్ షార్ట్ టర్మ్ కోర్సు. దీనికి ఎలిజిబిలిటీ డిగ్రీ ఆర్ డిప్లొమా అండ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఈ కోర్సు చదువుకోవడానికి అనుమతిస్తాం. అలాగే రెండవది ల్యాండ్ సర్వే, ఇది 4 నెలల కోర్సు. ఈ 4 నెలల కోర్సుకి ఎలిజిబిలిటీ మనం డిప్లొమా చదివిన వాళ్ళు లేదా టెన్త్ ఇంటర్మీడియట్ చదివిన పిల్లలకి వాళ్ళకి ఈ దీంట్లో మనం శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణా కాలంలో వాళ్ళకి ఈ 4 నెలల్లో కూడా ల్యాండ్ సర్వేయింగ్ ఎలా చేయాలి అనే దాని మీద పూర్తి స్థాయితో శిక్షణ ఇస్తాం.
నెక్స్ట్ మూడోది ఆఫీస్ ఆటోమేషన్. ఈ ఆఫీస్ ఆటోమేషన్ అనే కోర్సు 3 మంత్స్ కోర్సు. దీంట్లో అంతా కూడా కంప్యూటర్ బేసిక్స్ అన్నీ కూడా 10th క్లాస్ తప్పిన వాళ్ళకి, అలాగే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి, 10th క్లాస్ పాస్ అయ్యి తప్పి విద్యా విధానాన్ని మానేసి ఉన్నటువంటి తక్కువ లో గ్రేడ్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా చేరదీసి వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళ లైఫ్ గెట్ ఆన్ అయ్యే విధంగా చేయడానికి ఉపయోగపడే విధంగా ఈ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. ఈ ఆఫీస్ ఆటోమేషన్ చేయటం వలన మనకి స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూడా వాళ్ళకి ప్రత్యేకంగా ఈ ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికెట్ అడుగుతున్నారు. ఈ మన ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికెట్ అండ్ ల్యాండ్ సర్వేయింగ్ సర్టిఫికెట్, ఇండస్ట్రియల్ సేఫ్టీ సర్టిఫికెట్లు అన్నీ కూడా మన స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ రాష్ట్ర ప్రభుత్వం సిఐటియు రాష్ట్ర మహాసభ జయప్రదం చేయాలంటూ ఈ నెల 21వ తేదీన కుప్పం నుండి బయలుదేరిన రాష్ట్ర సిఐటియు జాత టంగుటూరు చేరుకుంది. పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను నిర్వీర్యం చేసే పనిలో పాలకులు పడ్డారని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రమాదేవి అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్కి అప్పచెబుతున్నారని రమాదేవి తెలిపారు. 8 గంటల పని హక్కుని రద్దు చేస్తున్నారని, ఈరోజు దేశంలో రాష్ట్రంలో కనీస వేతనం అమలు చేయడం లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు చెప్పినట్లు సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి అజయ్ కుమార్, సిఐటియు జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసరావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టంగుటూరి రాము, కేవీపీఎస్ జిల్లా నాయకులు మోజెస్, సిఐటియు టంగుటూరు మండల అధ్యక్షుడు వై సురేష్, పి శ్రీను పాల్గొన్నారు. జనవరి 2, 3, 4 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరగబోతా ఉన్నాయి ఈ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర వ్యాప్తంగా స్కీమ్ వర్కర్స్, అలాగే కాంట్రాక్ట్ కార్మికులు, షెడ్యూల్ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క సమస్యలు చర్చించి రాబోయేటువంటి కాలంలో ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉద్యోగులకి కార్మికులకి ఇవ్వాల్సిన వేతనాలు కానీ ఇచ్చే పరిస్థితి లేదు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. అదృష్టం కావాలంటే ఎదురు చూడాలి, అవకాశం కావాలంటే సృష్టించుకోవాలి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.